మీకు ముఖ్యమైనది ఏమిటి, మనుషులు మిమ్మల్ని ఎలా చూస్తారు అనేదా, లేక వారు మీలో దేవుణ్ణి చూస్తారా అన్నదా, మీరు దేవుని పోలికను ఇతరులకు సూచించే మార్గాలు ఏమిటి? తన అందమైన గోధుమ రంగు చర్మం దాని నిగారింపును కోల్పోవడం ప్రారంభించినప్పుడు ఒక యువతి భయపడిపోయింది. అసలు తానే మాయమైపోతున్నట్టు లేదా తన గుర్తింపునే కోల్పోతున్నట్లుగా ఆమెకు అనిపించింది. ఆ మచ్చలను ఎక్కువ మేకప్తో కవర్ చేయసాగింది. బొల్లి అనే చర్మవ్యాధి ఆమె ఒంటిపై తెల్ల మచ్చల కలిగించింది. ఇది చర్మానికి దాని రంగునిచ్చే వర్ణద్రవ్యం, మెలనిన్ తగ్గిపోతుంటే వచ్చే చర్మవ్యాధి. ఒకరోజు ఆమె తనను తాను ప్రశ్నించుకుంది, ఎందుకు దాచాలి? తనను తాను అంగీకరించడానికి దేవుని బలం మీద ఆధారపడిన ఆమె భారీ మేకప్ ధరించడం మానేసింది. త్వరలో ఆమె ఆత్మవిశ్వాసం అందరి దృష్టిని ఆకర్షించడం ప్రారంభించింది. చివరికి ఆమె గ్లోబల్ కాస్మెటిక్స్ బ్రాండ్ కోసం బొల్లితో ఉన్న మొదటి ప్రతినిధిగా అవతరించింది. ఇది గొప్ప ఆశీర్వాదం. ఆమె ఒక టీవీ వార్తా ప్రతినిధితో ఇలా చెప్పింది, తన విశ్వాసం, కుటుంబం, స్నేహితులు తనకు ప్రోత్సాహాన్నిచ్చే సాధనాలు అని చెప్పింది. ఈ స్త్రీ కథ మనమందరం దేవుని స్వరూపంలో సృష్టి అయ్యామని గుర్తించుకోవడానికి ప్రేరేపిస్తుంది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆదికాండం 1:27. మనం బయట ఎలా ఉన్నా మనమందరం దేవుని ప్రతిబింబాలం. ఆయన సృష్టించిన వ్యక్తులుగా ఆయన మహిమను ప్రతిబింబిస్తాం. ఏసును నమ్మిన వారంగా మనం ప్రపంచంలో ఆయనకు ప్రతినిధులుగా రూపాంతరం చెందుతున్నాం. మీ చర్మం రంగు గురించి మీకు ఇబ్బందిగా ఉందా? ఈరోజు అద్దంలో చూసి దేవుని కోసం చిరునవ్వు చెందించు. ఆయన తన స్వరూపంలో నిన్ను సృష్టించాడు అని.